Welcome to TT News. CPM Party General Saka Samavesam Yeroju Maher Complex Vadda Party Na Karyalayamlo Jarigindi. Karyadarshi Karanam Srinivas Rao Matladutu Nityam Raddiga Unde Samalakota Pettapuram Margamadhyalo Petrol Bunk Vadda Unna Iruku Vandra Daggara Sumaru 2 Samvatsaral Nundi Tarachu Pramadalu Jarugutu Prayanikulu Pranalu Kolipotunte Adhikarulaku Chemakuttinattu Kuda Ledani Irukuga Unna Bridge Sthanamlo Kotta Bridge Nirminchalani Gatamlo Kuda Aneka Sarlu CPM Party Adhikarulu Vinnavinchaga Pattichukoledani Srinivas Rao ఈ బ్రిడ్జి ఈ మధ్య కాలంలో కూలిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. పిఠాపురం నుంచి సామపురం నుంచి పిఠాపురంలో ఉద్యమం గురించి చాలాసార్లు కార్యక్రమం మేము చేసాం. అలాగే అధికారులు కేంద్రపత్రం ఇచ్చాం, ఆయన సరే పట్టుకుంచుకోలేదు. ఆ వంతుని కొత్త వంతుని కట్టిన పాపాలను పోలేదు, అది ఇప్పుడు కుప్పకూలిపోయింది. అది రాజధాని కూడా మూసేశారు, ప్రజలు కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులకి గురవుతున్నారు. అలాగే విజ్ఞాన సెంటర్లో దాని వంతల మంచిపోయిన గోడ దగ్గర పెద్ద గొయ్యి అది 2 సంవత్సరాల నుండి అలాగే ఉంది. దానివల్ల ఆటోలు వచ్చినప్పుడు కాసైనప్పుడు కూడా ఎక్కువ మంది తీవ్రంగా పడిపోతున్నారు. రైతులకి వృద్ధులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల వృద్ధులు పెద్దవాళ్ళు అలాగే పెద్దశీలు కూడా ఆటోలో వెళ్ళినప్పుడు రోడ్లకి చాలా ఇబ్బంది తీవ్రమైన ఇబ్బందులకి గురవుతున్నారు. ఈ తక్షణం రిపేర్ చేయమనేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏదైనా జరిగిన తర్వాత వచ్చి అధికారులంతా వచ్చి కూడా అలవాటు చేస్తున్నారు. బోరుబాబు వివాహానికి బోరుబాబులు వచ్చినప్పుడు గోరుబాబులు పడుకున్నప్పుడు అంతంత ఖర్చులు పెట్టి దానికి హంగామంతా చేస్తున్నారు. అది ముందే దానికి చేయమంటే చేయట్లేదు. అలాగా ప్రమాదం జరిగిన తర్వాత వచ్చిన తర్వాత కూడా అందరూ వచ్చి అధికారం ముందు వచ్చి దీనికి ఎలా చేయాలి దానికి అలాగే చెప్తున్నారు. ప్రమాదం ముందు ఉంది అని మేము పార్టీ తరఫున సిపిఎం పార్టీని చెప్తుందే సరే ఎలా ఎవరో ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. దానికి ఉదాహరణ పిఠాపురం తామరగుడి నుంచి పిఠాపురం వెళ్ళే వంతిన, అది బ్రిటిష్కాలంలో వంతిన, ఇరుకు వంతిన, అది ఇప్పటి నుంచి కూడా వంతుని బాగు చేయమని కొత్త వంతుని కట్టమని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ మార్పులు అధికారికి కొంత పత్రం ఇవ్వడం జరిగింది, అయినా సరే పట్టించుకోలేదు. ఈరోజు అది కుప్ప కూలిపోయింది, దాన్ని కూడా తక్షణం బాగు చేయాలనేసి అలాగే ఈ విజ్ఞాన సెంటర్ యువత రోడ్డు కూడా తక్షణం రిపేర్ చేయాలనేసి అలాగే సామర్లపూట్ నుంచి కాకినాడ వెళ్ళే రాగడానికి కూడా కుంట్లు పడిపోయి చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. అది కూడా తక్షణం బాగు చేయాలనేసి సిపిఎం పార్టీగా మేము